పఠానకోట్, పఠానకోట నుంచి చెంబా, చెంబా నుంచి బర్మోర్ నుంచి మనము పాదయాత్ర ఇరుకు దారిలో వెళ్తున్నాం. మణిమహేష్ కైలాసం వెళ్తున్నాం. అద్భుతమైన హిమాలయ ప్రకృతి సౌందర్యంతో ప్రయాణం చేస్తున్నాం. రెండు కెమెరాలు ఛార్జింగ్ అయిపోయినాయి, పవర్ బ్యాంకులు అయిపోయినాయి, సూతం మొత్తం మీద కవర్ చేసినాం. జయ హో భోలేనాథ్ కృప. పడితే లోయలనే ఇంత ఇరుకైన దారిలో వెళ్తున్నాం. హరహర్ మహాదేవ్. ఇది తేజ్పల్ కర్ర అంటారు, ఇది హిమాలయాల్లోనే దొరుకుతుంది. తేజ్పల్ కర్ర అంటారు, ఉంటావా కర్ర ఎల్లక్కడ. హరహర్ మహాదేవ్. ఇంత ఇరుకు దారిలో వెళ్తున్నాం. ఇప్పుడు పైనుంచి ఒక దారి, కింది నుంచి ఒక దారి. ఇరుకుదారిలో వెళుతున్నాము, పైన ఒక దారిలో వస్తున్నారు. శంభో ఇరుకు దారిలో వెళ్తున్నాం. కొండజాతి అడవులు చాలా పొట్టిగా ఉంటాయి, తక్కువ పాలిస్తాయి, చాలా శ్రేష్టం. ఇంతే ఉంటాయి ఆవులు. ఇది ఎద్దు. చిన్న ఇరుకు దారిలో వస్తున్నాయి. ఇంత ఇరుకు దారిలో వెళ్తున్నాం. జయ హో హర హర్ మహాదేవ్. జయ హో. రాళ్ళు రప్పల్లో నడుస్తున్నాం. యాత్ర వస్తున్నారు ఆనందంగా. ఇంత ఇరుకైన దారిలో బండారా. ఇన్ని బండారాలు ఉంటారు ఇంత కొండల్లో. ఇరుకైన దారిలో జలపాతాలు నడవాల. మణిమహేష్ యాత్ర నడుస్తుంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంలో జలపాతాలు. కుక్కలు చూడండి, హిమాలయ కుక్కలు. చక్కటి జలపాతాలు,
జై బోరి. హర హర మహాదేవ్. చూడండి ఇక్కడ ఇరుకుదారుల్లో అక్కడ కూడా జనాలు పోతున్నారు. ఇంత ఇరుకుదారుల్లో ప్రయాణం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, బం బం బోలే, జై బోలే కి, జై బోలే బాబా, జై హో. ఇరుకుదారుల్లో ప్రయాణం. ఇరుకిరుకు దారుల్లో ప్రయాణం. ఇంత ఇరుకు దారుల్లో ప్రయాణం. హర హర మహాదేవ్, జై మణి మహేష్. ఇరుకైన దారుల్లో ప్రయాణం మణిమహేష్కి. హిమాచల్ ప్రదేశ్ చంబా నుంచి బర్మా వెళ్ళి పాదయాత్ర. ఇంత ఇరుకు ధరల్లో ప్రయాణాలు. మణిమహేష్ కైలాస్కి వెళ్తున్నాం. ప్రకృతి సౌందర్యంలో, ప్రకృతి మాత ఒడిలో. హర హర మహాదేవ్. యాత్ర హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒక బాబా కుటీరం, సాధు ఇట్లా కుటీరం వేసుకొని ఉంటారు. మతా టేక్తే మహారాజీ, జే హో. ఉదాసీన్ బాబా, పెద్ద జడలు చూడండి. బాబా ఇక్కడనే కుటీరం వేసుకొని ఉన్నారు. దుని వెలిగించుకున్నారు. హర హర మహాదేవ్, జే హో. ఈ గుండు కిందనే కొనుకొని ఉండుటకు గుహలు లేకున్నవే. ఇంకేం కావాలి సాధువులకి? పరమేశ్వరుడు ముద్ద ఇస్తాడు ఏదో రకంగా. ఈ గుహలు లేవా? ఎందుకు ఏడుస్తారు సాధువులని చెప్తున్నారు. ఆహా అయ్యా, గుహల్లో ఇంత చిన్న కుటీరంలోనే హ్యాపీగా ఉన్నాడు ఆనంద్. చూడు ఆనందంగా ఉన్నా అంటున్నాడు. పెద్ద జటలు ఉన్నాయి. ఉదాసీన్ బాబా ఆయన జడలు చూడు, చాలా కుప్ప కుప్పగా ఉన్నాయి. ఏహో హర హర మహాదేవ్. ఇంత ప్రకృతి సౌందర్యంలో ఆయన ఉదాసీన్ బాబా ఉన్నాడు. ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీన్ సాంప్రదాయంలో ఉదాసీనంగా ఉండాలి, దేన్ని పట్టించుకోకుండా అన్నట్టు. ఆనందంగా ఉన్నాను ప్రకృతి ఒడిలో అంటున్నాడు ఆయన. మనం పట్టణాల్లో సకల సౌకర్యంలో ఉండి ఏడుస్తున్నామే, ఆయన ఇంత అడవిలో ఉండి కూడా ప్రకృతి సౌందర్యంలో ఉండి ఇంత వ్యూ పాయింట్లో హాయిగా ఉన్నాను నేను అంటున్నాడు. ఒక గుండు కింద చిన్న రావి కిందనే చిన్న గుహలో ఉదాసీన్ బాబా. వీరిని ఆదర్శం తీసుకోండి. ఆయనకి రెండు కాళ్ళు కూడా కోలి వచ్చి మెత్తబడ్డాయి. కాళ్ళల్లో బలం లేకుంటే ఉంది. ఆసనంలో తేలిక ఉంటే కాళ్ళల్లో నొప్పి రాదు. పైరు మీద దర్దు నాయిపోతాయి ఆపు. జాదా దేర్ బయటతే జాన్మే. అరహర మహాదేవ్. కాళ్ళలో నొప్పి రాదు పోలియో ఉండడం వలన, కాళ్ళు సన్న ఉండడం వలన.
ఎన్ని గంటల సేపు అయినా తపస్సులో ఉంటా అంటున్నాడు ఈ బాబా. హరహర మహాదేవ్ జయహో. చూడు ఇంత ప్రకృతి ఒడిలో మనం నడుస్తున్నాం. చిన్న ఇరుకైన దారిలో ప్రయాణం సాగుతూ ఉంది. ఇంకింత ఇరుకైన దారిలోనే కఠోరమైన యాత్ర. జై మణి మహేష్, జై బోలే బాబాకి. గుండు కింద ఉన్నాడు బాబా. చూశారు కదా ఇంత ఇరుకుదారిలో ఎక్కుతూ దిగుతూ అందరు వస్తున్నారు భక్తులు. అంత ఇరుకైన దారి, ఇంత చిన్న ఇరుకైన దారిలో ప్రయాణం సాగుతుంది. భం భం బోలే. ఇంత ఇరుకైన దారిలో ప్రకృతి సౌందర్యంలో హర హర మహాదేవ్ జయహో. ఇంత ఇరుకైన దారిలో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు గుర్రాలు మామూలు. ఇంత ఇరుకు దారిలో ప్రయాణం చూడండి. హర హర మహాదేవ్ జయ హో. హర హర మహాదేవ్. ఒక్కరే పోయటానికి సందు ఉంది, లైన్లు పోవాలంట గుర్రాలు ఆగినాయి. ఇంత ఇంత ఇరుకు దారిలోనే గుర్రాలు పోవాలి, మనుషులు పోవాలి, రెండు లైన్లు పోవాలంటే కష్టం ఉంటుంది. హర హర మహాదేవ్. ఇంత ఇరుకు దారిలో గుర్రాలు పోవాలి, మనుషులు పోవాలి, రెండు లైన్లు చూసారా. జలపాతాలు ఇంత ఇరుకు దారిలో హర హర మహాదేవ జంబో. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యము. జయ మణి మహేష్. ఇంత ఇరుకు దారిలో గుర్రాలు, మనుషులు, రెండు మూడు లైన్లు. అద్భుతమైన ప్రకృతి ఒడిలో చిన్న ఇరుకు దారిలో వెళ్తున్నాము. చిన్న రాళ్లతో కూడిన చిన్న ఇరుకు దారిలో ప్రయాణం. జై మణి మహేష్. జై మణి మహేష్ కైలాస్ కి జయ హో.
జల్దీ రాళ్ళు కూలి పడుతున్నాయి అంట, పరిగెత్తండి అని యువకులు పరిగెత్తుతున్నారు. మేము ఇప్పుడు వెళ్ళి వచ్చినాం, జస్ట్ ఇట్లా వెళ్ళి వచ్చినాం, తిరిగి పడుతున్నాయని పదండి అంటున్నారు. అక్కడ జలపాతాలు వస్తున్నందుకు అక్కడ రాళ్ళు కూలి పడుతున్నాయి అన్నారు. ఇంత ఇరుకుదారులు వెళ్తున్నాము. దిగేటోళ్ళకేమో పూర్తి దిగేదే ఉంటుంది, ఎక్కేటోళ్ళకేమో పూర్తి ఆయాసంతో ఎక్కేది ఉంటుంది. జయ బోలేకి. అద్భుతమైన జలపాతం చూడండి. జయ బోలేకి. చిన్న చిన్న ఇరుకు దారిలో ప్రయాణం జరుగుతుంది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అద్భుతమైన పక్కకి ఒడిలు వెళ్తున్నాం. హర హర మహాదేవ్. చక్కటి జలపాతాలు. మనమేసి యాత్ర వెళ్తున్నాము. హర హర మహాదేవ్. ఇంత చిన్న ఇరుకుదారిలో గుర్రాలు మనుషులు ఎంత వెళ్తుంటారు. దారిలో మనం వెళ్తుంటాము, ఇరుకు దారిలో. హర హర మహాదేవ్. 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 అదే బచ్చా 10 సార్ 10 సార్. హర హర మహాదేవ్. జై శ్రీరామ్. నమో నారాయణ. జయ హో జయ హో. బాబాజీ మహారాజ్ కి జయ హో. జయ హో జయ హో. యాత్రలో ఇలా ఉంటారు సాధువులు. చిన్న చిన్న ఇరుకు గల్లీలో వెళ్ళడం జరుగుతుంటుంది. హిమాచల్ ప్రదేశ్లో మణిమహేష్ యాత్ర వెళ్తున్నాము. అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉన్నాము. చిన్న ఇరుకు ధరలు భక్తులు వెళ్తున్నాము. హర హర మహాదేవ్.
చక్కటి జలపాతాల మధ్యలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. హర హర మహాదేవ్. జయ హో. జై మణిమహేష్. ఇరుకుదారుల్లో ప్రయాణం. మణిమహేష్ యాత్రకు వెళ్తున్నాము. జయ హో. జై మణిమహేష్ బాబాజీ. జయ హో. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ట్రాఫిక్ జామ్ అయినట్టు ఉంటుంది. చిన్న ఇరుకుదారిలో ఇంత ఇరుకుదారిలో ప్రయాణం. ఇక్కడ సాధు సత్పురుషులు కూడా పోతాడు. పెద్ద జతాదారి అయిన నాథ బాబా, మౌని బాబా, మౌని బాబా. ప్రకృతి ఒడిలో మణిమహేష్ యాత్ర. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఒకే లైన్లో. చిన్న రోడ్లో రెండు లైన్లు రావాలంటే కొండ దారి ముందు. ఇంత ఇరుకు దారిలో రెండు లైన్లు వస్తున్నాయి. ఆగి ఆగి వస్తున్నారు. హర హర మహాదేవ్. చూసారా చిన్న ఇరుకు దారిలో గంగ పారుతుంది. ఇట్లా ఒడ్డానికి పోటీ పోతున్నాము. హర హర మహాదేవ్.
నది ఒడ్డుకోటి నడుచుకుంటూ వెళ్తున్నారు మణిమహేష్ యాత్రకి. ఇంత ఇరుకుదారిలో ఎంతో శ్రమ కోర్చి కఠోర జేహో ఇక్కడనే ఇందులో ఇంత చిన్న దారిలో గుర్రాలు మనుషులు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరూ కూడా ఇందులోనే నడవాలి. ఇరుకుదారిలో అక్కడ దారి ఉంది కదా, అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళాలి చూడాలి. జయ హో హర హర మహాదేవ్. ఈ దారి నుంచి అక్కడ లాస్ట్లో అంత ఇరుకుదారిలో కూడా నడుస్తున్నారు. సన్న దారిలో గుర్రాలు మనుషులు వచ్చిపోయేటోళ్ళు. జయ హో మణిమహేషి మహారాజ్కి జయ హో. మణిమహేషి యాత్ర వెళ్తున్నాం మనము. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. జయ భోలే. జయ శ్రీ. బస్ పాము వంకలు తిరిగినట్టుగా దారి చూశారా, ఆ కొండల మధ్య ఇలాగా కనిపిస్తుంది కదా, అట్లా వెళ్ళాలి అనమాట పైనుంచి. ఏహో ఏహో ఇంత ఇరుకుదారిలో మనుషులు గుర్రాలు అన్నీ పోతున్నాయి. మణిమహేష్ పోతున్నాము. జయ హో మణిమహేష్ బాబాకి జయ హో. తిరువనామలై బాబా వచ్చాడు అమర్నాథ్. జయ హో. అమర్నాథ్ యాత్రలో కూడా షూట్ చేస్తారు. కలిశారా? ఓహో తిరువనామలై బాబాకి జయ హో. ఇంత ఇరుకులో వెళ్తున్నాము. ఇంత ఇరుకు దారిలో మనం తిరుగుతూ తిరుగుతూ వెళ్తున్నాం జనాలతోటి. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. పూరా యాత్ర ఇదరియే లోగం ఇదరియే హే. హర హర మహాదేవ్. జయ హో జయ హో. జయ హో. ఓం నమో నారాయణ. జయ హో బాబాజీ. జయ హో. జయ హో జయ హో. కఠోర దారిలో వెళ్తున్నాము. నమో నారాయణ బాబాజీ. జయ హో. జయ మణిమహేష్. జయ హో జయ హో. త్రిశూల్. జయ హో జయ హో. హర హర మహాదేవ్. ఇరుకైన దారిలో వెళ్తున్నాము. మళ్ళీ ఆ కొండ ఎక్కాలి. మళ్ళీ ఆ కొండ ఎక్కి మళ్ళీ ఆ లోయ గుంట పడి వెళ్తుండాలి.
జయ హో బాబాకి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జయ హో భోలేనాథ్ అభిమాని ఆసమ దగ్గరికి సుఖ్యాత హో మహాదేవ్. జయ హో బక్షకు మహారాజ్. హర హర మహాదేవ్. మేరే కో హాలే 10 కి దినం హోయా. హా మేరే కో 10 కి దినం హోయా. బోలో హర హర మహాదేవ్. హనుమానికి యాత్ర ఇలాగే చక్కగా చెప్తే ఉంటావు. జయ శంకర్ కి హర హర మహాదేవ్. జయ హో. హర్యానా ఫోటో వర్ణం బడియా హే. జయ సీతారాం. జయ హో. ఓం నమో నారాయణ. హర హర మహాదేవ్. ఇక్కడ చూడండి బెడ్షీటు ఇటువంటి ఒక టిఫిన్ కర్ర ఇవి పట్టుకొని వెళ్తుంటారు యాత్ర చేసే వాళ్ళు. వీరు కూడా యాత్ర చేసేసి వచ్చారు. మణి మహేష్. జయ హో. హర హర మహాదేవ్. సీతారాం బాబాబి యాత్ర చేసుకొచ్చారు. సీతారాం సీతారాం. జయ హో. వీరు కూడా యాత్ర చేసేసి వచ్చారు. వచ్చినాం ఇంద్రధనుసు. ఇంట్లో కనిపిస్తుందో కనిపిస్తలేదు చూడండి. కొండ చర్య ఏర్పడినందుకు దాటడానికి లేట్ అయింది. మణిమహేష్ వేస్తున్నాం. బాబా మీరేం తింటారంటే కచ్చా భోజనం అంటే పచ్చి భోజనం తింటానంటున్నారు. చాలా స్పీడ్గా నడుస్తున్నారు అంటుంటారు అందరూ. ఇంద్రధనస్సు చూడండి. ఇప్పుడే వర్షం పడి వేసింది, ఎండ కొడుతుంది. యాత్ర పూర్తి చేసుకొని వచ్చినాం. ఇంద్రధనుసు చాలా అద్భుతమైన ఇంద్రధనుసు చూడండి. హర హర మహాదేవ్. ఈయన పైదలు వెళ్తుంటాడు స్వామీజీ. మహాదేవ్. జయ హో. ఇప్పుడు బర్మోర్ వెళ్తున్నాము. ఇంద్రధనుసు చూడండి. జయ బోలే. హర హర మహాదేవ్. ఇంద్రధనుసు ఇంద్రధనుసు. రెయిన్బో రెయిన్బో. వరకు వెళ్లే దారిలో ఇక్కడి నుంచి బస్సులు కూడా దొరుకుతాయి, కానీ అక్కడ రోడ్లు ఇరిగిపడినందుకు ఈసారి బస్సులు దొరకనందుకు చాలా మంది నడిచే వస్తున్నారు. మనం కూడా నడిచే వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూసుకోండి, మంచి వ్యూ పాయింట్ ఉంది. ఈ కొండ చర్యల్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. అద్భుతమైన కొండ చర్యలు ఇవి మన హిమాచల్ ప్రదేశ్లో. ఇంత పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల మీద ఊర్లు కూడా ఉంటాయి చూడండి. అంత పెద్ద కొండ మీద విలేజ్ కూడా ఉంది. చక్కటి జలపాతాలు. సొంత వెహికల్ ఉన్న వాళ్ళు వెహికల్ వెళ్తున్నారు. మరి ట్యాక్సీలు ఈరోజు అయితే బంద్ చేసిండ్రు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం బర్మోరు. అక్కడి నుంచి చంబా. హర హర మహాదేవ్. ఇంత లోయలు పర్వతాల మధ్యలో ప్రయాణం సాగుతుంది. నడుచుకుంటూ వెళ్తున్నాను ప్రస్తుతం ఒక్కనే.
ఏం తింటావు బాబా, అంత పరిగెత్తినట్టే పరిగెత్తుతావు నువ్వు నడవడం అంటే, వండంటి తింటాను పచ్చి భోజనం అంటే, గుర్రం ఎలా తింటుంది నాయన పచ్చిది తింటుంది స్ట్రాంగ్ ఉంటుంది అంటే, ఓహో అలాగనా అంటారు. యువకులు కూడా చాలా ఆనందపడ్డారు మనతో నడిచిన యువకులు, పంజాబ్ వాళ్ళు హిమాచల్ వాళ్ళు. హరహర మహాదేవ్ మణిమహేష్ యాత్రలో స్వామీజీ జై హో, జై మణిమహేష్. అద్భుతంగా ఈ లోయల్లో ఒంటరి ప్రయాణంగా నడిచిపోతున్నాము. ఇక్కడ రోడ్లు ఇరిగిపోయినందుకు వెహికల్స్ వస్తారు, ట్యాక్సీలు నడుచుకుంటూనే వెళ్తున్నాము. మణిమహేష్ యాత్ర పూర్తయింది కానీ ఇంకొక వేరే బర్మోర్ వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి కానీ రోడ్లు ఇరిగిపోయినందుకు వస్తలేదు. యాత్రికులంతా నడుచుకుపోతున్నారు. ఇంత పెద్ద పర్వతాల పైన చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి, వాళ్ళు ప్రేమతో పిలుస్తున్నారు వాళ్ళతో, నాతో పాటు నడిచిన వాళ్ళు. వాళ్ళు సొంత వెహికల్ కొంతమంది ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు కనుక, టూ వీలర్స్. ఇంకా ఇంత పచ్చదనంగా హిమాచల్ అంతా చాలా పచ్చదనంగా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న గ్రామాలు, అక్కడే వ్యవసాయము, అక్కడే పచ్చదనం, అక్కడక్కడ కొండ గ్రామాలు, అద్భుతంగా నది పారుతుంది. కొండల్లో రన్నింగ్ చేస్తుంటే చాలామంది అంటుంటారు పల్లెటూరులో పుట్టడం అదృష్టం అనుకుంటాను, ఎందుకంటే చిన్నప్పటి సంది నడక వెహికల్ వాడకుండా. అలాగే తర్వాత కూడా సంవత్సరాలు కూడా నడవకుండా ఉండడం జరిగింది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా నడవకుండా ఒకే దగ్గర కూర్చోవడం, రాయిలాక కూర్చోవడం కూడా చేసినాము. మరి సాధన కాలంలో, తపస్సు కాలంలో చక్కగా ఈ కొండల్లో చాలా చక్కన చల్లటి ప్రకృతి సౌందర్యం ఎంతో ఆహ్లాదకరం. ప్రకృతిలో పరమాత్మని చూస్తూ హాయిగా ఆనందంగా వెళ్తున్నాం. జై మణిమహేష్, జై హో, జై హో ఒంటరి ప్రయాణానికి. ఒంటరితనం చాలా ఇష్టపడతాం. పైదల్ మేజారే టీకే టీకే టీకే. హిమాచల్ కొండల్లో ఒంటరి ప్రయాణం, జై హో ఒంటరి ప్రయాణానికి. హరహర మహాదేవ్. అద్భుతమైన లోయలు, ప్రకృతి సౌందర్యం. ఇంతటి కొండలపైన చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, కొండ ప్రాంతాల్లో మాకు ఆదర్శం. చాలా స్పీడ్గా నడుస్తారు, అద్భుతమైన టర్నింగ్ల మధ్యలో ప్రయాణం. హర హర మహాదేవ్. మణిమహేష్ యాత్ర రిటర్న్ వస్తున్నాం. హర హర మహాదేవ్. హిమాచల్ ప్రదేశ్లో మణిమహేష్ పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చంబా పోతున్నాం. హర హర మహాదేవ్, జై మణిమహేష్. అయోధ్య సియారే, జై సియారాం, జై హో, జై హో. జై సియారాం. లక్నో రైల్వే స్టేషన్. కాలం నాటి ట్రైన్
బ్రిటిషర్స్ కాలం నాటి. లక్నో రైల్వే స్టేషన్ టేక్ మహారాజ్ ఉదాసీన్ ఉదాసీన్ అచ్చా ఠీక్ బడియా హే ఉదాసీన్ సాంప్రదాయం సాధు జటాధారి బాబా జయ హో జయ హో ఉదాసీన్ సాంప్రదాయం చేతిలో చిమట ఉంది చేతిలో చిమట ఉంది జయ హో హర హర్ మహాదేవ్